ఇక కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా సుమారు లక్షల భక్తులు వస్తుంటారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ఆంక్షలతో భక్తుల సంఖ్య క్రమంగా తగ్గింది. 2 సంవత్సరాలు తర్వాత ఈ నెల 10న వినాయక చతుర్దశితో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు దర్శించుకునేలా చర్యలు చేపట్టినట్టు ఈవో వెంకటేశ్వర్ తెలిపారు. ఇక భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 21 రోజుల్లో దర్శించుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేసినట్టు ఉభయదారులు జరిపించి ఈ ఉత్సవ వాహనాలు మాత్రం ఏకాంత సేవలోనే జరుగుతాయని తెలిపారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 10వ తారీఖు నుండి 21 రోజులు అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు జరుగుతాయి. వినాయక చవితి మొదలు సెప్టెంబర్ 30న తెప్పోత్సవం వరకు దీనికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా నిరాడంబరంగా జరుగుతాయి. ఏకాంతంగా చేయమని ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అంత గ్రాండ్గా అయితే ఏర్పాట్లు చేయడం లేదు. స్వామివారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నాము. కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని శాఖలతో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు, నీటి సౌకర్యము, త్రాగునీరు, తర్వాత ఆ రోజు ఉచిత ప్రసాదము అందరికీ ఇవ్వాలని ఉదయం నుండి సాయంత్రం వరకు, అదేవిధంగా అన్నదానం కూడాను 5000 మంది వరకు ఇవ్వాలని ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ ప్రాకారోత్సవం ఉంటుంది. ఉభయదారులతో అభిషేకాలు ఉదయం కూడా చేసుకుంటారు, సాయంత్రం కూడా ప్రాకారోత్సవం ఉంటుంది. దర్శనాలకు మాత్రం భక్తులు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని భక్తులందరికీ కూడాను వినవిస్తున్నాము. వినాయక చవితి రోజు ఉదయం 5 నుండి రాత్రి 10 వరకు ఉంటుంది. మిగిలిన రోజుల్లో కూడాను అదే టైమింగ్స్ బ్రహ్మోత్సవాలు పూర్తయిన వరకు కూడాను ఉంటుందని దర్శనగాళ్ళు ఉంటుందని మన కోఆర్డినేషన్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నెల